भगवत गीता सेकंड चैप्टर 6 श्लोक नेक्स्ट ओके ना अभी ఈ శ్లోక నేర్చుకునే ముందు ఒక క్వశ్చన్ కొంతమంది మైండ్ వస్తుండదు అన్నమాట ఏంటంటే అసలు భగవంతుడు ఉన్నాడా లేదా దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించరు కాబట్టి మేము ఎలా నమ్ముతాం మేము భగవంతుడు నమ్మవలసి కొంతమంది అంటారు కానీ ఇది నిజమా ఒకవేళ మనకి ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించలేదనిసి భగవంతుడు అసలు లేరా కాదు ఇది నిజం కాదు ఎందుకంటే మనం ఎవ్రీ డే కూడాను చాలా విషయాలు మనం ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఎవరు చెప్పిన మాటలైనా రెండు బుక్స్ చదివేసి గురువుల ద్వారా వినేసి అవన్నీ నమ్ముతాం కదా అలాగని మనకి భగవంతుడు ఉన్నాడు అనేసి ప్రత్యక్ష ప్రమాణం అవుతున్నాడు ఈ వేదాలు భగవద్గీత ఇవన్నీ అనమాట ఇవన్నీ చదివేసి మనం నమ్మాలి ఫస్ట్ మన మైండ్లోని డిసైడ్ చేయాలి ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనేసి కదా దాని నుంచి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎలాగైతే మనం స్కూల్కి వెళ్తాం స్కూల్లోనే పిల్లలకి టీచర్ చెప్తారు ఏంటంటే ఏ ఫార్ ఏపల్ బి ఫార్ బాల్ సి ఫార్ క్యాట్ అని చెప్తారు కదా అప్పుడు పిల్లలు ఆ టీచర్ మాట మీద నమ్మేసి బుక్స్ ప్రింట్ మీద నమ్మేసి దానికి ఫాలో అవుతారు కదా లే అప్పుడు టీచర్కి అంటారండి లే టీచర్ ఇది సి ఫార్ క్యాట్ అలాగవుతుంది కే ఫార్ క్యాట్ అవుతుంది కదా అనిసి టీచర్ మీద సందేహం ఉంచి వాళ్ళు అడగారు కదా అలాగే మనం కూడాను ఈ బుక్స్ మీద భగవద్గీత బుక్ మీద ఫుల్ నమ్మకం ఉంచుకుని చదవాలండి ఓకేనా అలాగే ఇప్పుడు ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక పేషెంట్ ఉంటాడనమాట ఆ పేషెంట్ ఏంటి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఇలాగ నాకు ఈ డాక్టర్ గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు డాక్టర్ గారు ఏంటి ఆ పేషెంట్ తలక ఏంటి డిసీజ్ అవి చూసి అతనికి మెడిసిన్ రాసిస్తారు ఆ పేషెంట్ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ఆ మెడిసిన్ స్టోర్కి వెళ్ళి ఆ మెడిసిన్ ఆ డాక్టర్ గారు మీద నమ్మకం ఉంచి ఆ మెడిసిన్స్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఆ డిసీజ్ తగ్గింది లేదనిచంటే ఒకవేళ ఆ డాక్టర్ గారి మీద నమ్మకం లేకుండా ఈ డాక్టర్ గారు ఏ మెడిసిన్ ఇచ్చారో నాకు తగ్గుతుందో లేదో అనిసి ఒకవేళ సందేహం మీద ఆ మెడిసిన్స్ యూజ్ చేయలేదు అనుకుంది అదేంటది అతనికి ఆ డిసీజ్ తగ్గదన్నమాట అలాగే మనకి మనం కూడాను ఆ భగవంతుడి మీద ఫుల్ నమ్మకం ఉంచాలి ఈ భగవద్గీత మీద ఫుల్ నమ్మకం ఉంచుకొని మనం చదవాలి అప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది కదా ఏదైనా ఫస్ట్ నమ్మకం ఇప్పుడు హైయర్ స్టూడెంట్స్ మీరు కూడా మ్యాథ్స్ మీరు నేర్చుకుంటున్నారు కదా ఫస్ట్ నండి ఇప్పుడు మ్యాథ్స్లో ఏదైనా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ నా ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అనిసి ఫస్ట్ నా మనం ఇఫ్ అనిసి ఒక నమ్మకం ఫస్ట్ నా ఉంచాలి దాని తర్వాత మనం అది అలా నిరూపించి లాస్ట్కి దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు బి అనిసి అది ప్రూవ్ అవుతుంది కదా అలాగని మనం ఫస్ట్ నా గాడ్ ఉన్నారు అనిసి నమ్మకం ఉంచి మనం దానికి ఫాలో అవ్వాలి అప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది కదా అందుకోసం ఎవ్రీ డే కూడాను మనం ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో అప్పుడు నమ్మకం ఉంచుకొని చదువుకోవాలి ఇది ఈ భగవద్గీత చదవడం వల్ల దీంట్లోని ఏవి రాసినారో అవన్నీ ఒకవేళ నేను ఫాలో అవుతానంటే నాకు లైఫ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనిసి ఆ నమ్మకం ఉంచుకొని చదవాలి ఓకేనా అయితే ఇప్పుడు మనం 3rd శ్లోక నేర్చుకుందాం ఓకే ఇవాళ ఓపెన్ ఇయర్ భగవద్గీత బుక్ 3rd శ్లోక ఓకే ఫస్ట్ 3 టైమ్స్ ఉంచండి సీట్ ప్రాపర్లీ 3 టైమ్స్ ఉంచండి పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః శ్రీ భగవానువాచ
क्लैव्यं मास्मागमः पार्थ क्लैव्यं मास्मागमः पार्थ नैतत्वायुपपद्यते नैतत्वायुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्योतिष्ठ परं तप त्यक्त्योतिष्ठ परं तप अगेन वन्स क्लैव्यं मास्मागमः पार्थ नैतत्वायुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्योतिष्ठ परं तप त्यक् ज्योतिष्ठ परं तप దీని భావార్థం అమ్మా పిల్లలు థాట్స్ లో ఒక టూ లైన్స్ ఉన్నాయి కదా నేను దాని మీనింగ్ చెప్తున్నాను క్లైవ్యం క్లైవ్యం అంటే పెరిగితనము మాస్మ గమః అంటే పొందవద్దు పార్థ పార్థ అంటే అర్జునుడికి ఇంకో పేరు పార్థ పార్థ అంటే ఎందుకంటే అర్జునుడి కొడుకు అర్జునుడి వాళ్ళ తల్లి పేరేంటి కుంతి కదా కుంతిదేవి కదా కుంతిదేవి తనుక ఇంకో పేరు అవుతుంది పృథా పృథా కుమారుడు కాబట్టి పార్థ అంచి ఇక్కడ పార్థ అంచి కూడా పిలుస్తారు అనమాట నా ఉపపద్యతే నైతత్వ ఉపపద్యతే ఉంది కదా ఇది సంధి అయింది అనమాట దానికి సంధి విచ్చేస్తే నా ఉపపద్యతే అంటే కలుగరాదు త్వయి త్వయి అంటే నీ ఎందు నీకు నెక్స్ట్ ఏంటి క్షుద్రం నెక్స్ట్ లైన్ క్షుద్రం క్షుద్రం అంటే తుచ్చమైన హృదయ దౌర్బల్యం అంటే హృదయ దౌర్బల్యమును త్యక్త్యోతిష్ఠ త్యక్త్యోతిష్ఠ అంటే టూ వర్డ్స్ త్యక్త ప్లస్ ఉత్తిష్ట త్యక్త్యోతిష్ఠ త్యక్త అంటే ఏంటి త్యజించి త్యక్త్వ అంటే త్యజించి ఉత్తిష్ట అంటే లేము నువ్వు లే యుద్ధమునకు యుద్ధం చేయడానికి నువ్వు రెడీ అవ్వాల్సి ఉత్తిష్ట అని అతనికి యుద్ధం కోసం ప్రోత్సహిస్తున్నారు అనమాట ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు అనమాట ఏంటని ఓ అర్జున నీకు ఈ పిరికితనం అనేసి నీకు అది శోభనీయం కాదు ఎందుకంటే నీ తల్లి కుంతిదేవి ఒక వీరమాత వీరమాత తలక నువ్వు కుమారుడు కాబట్టి నువ్వు ఒక వీర పురుషుడివి నీకు ఈ ఏంటి పిరికితనం అనేసి నీకు అది శోభనీయం కాదు నీ పేరు వింటేనే చాలా పెద్ద పెద్ద మహారథులందరూ కూడాను జడుస్తారు అలాంటిది నువ్వేంటి యుద్ధం చేయను అనేసి ఇక్కడ యుద్ధ అస్త్రాలు శస్త్రాలను కింద పడిసి యుద్ధం చేయనని నువ్వు అంత పిరికితనంగా వివరిస్తున్నావు అది నీకు శోభనీయం కాదు కాబట్టి నువ్వేంటి నువ్వు ఉత్తిష్ట అంటే నువ్వు లే యుద్ధం కోసం నువ్వు రెడీ అవ్వు అనేసి అతనికి అర్జునుడికి శ్రీకృష్ణుడేమో ప్రోత్సహిస్తున్నారు అనమాట ఈ శ్లోకాలను ఓకేనా ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ వన్ టూ త్రీ శ్లోకాస్ బాగా నేర్చుకోండి మీరు ఇంట్లోనే నెక్స్ట్ క్లాస్కి ఫోర్త్ శ్లోకా దాన్ని మీరు నేర్చుకోండి.